రెడ్డి 24లో రాదు శాసనం. ఏతావాత అతనికి ఉన్నది ఏంటంటే చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం, జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి ద్వేషం. ఈ రెండు తప్పితే ఏమున్నాయి చెప్పండి? ఆయనకి మనకు అదే కనపడుతుంది కదా. ఎందుకు వదిలే కమ్యూనిస్ట్ పార్టీ నేను అన్నప్రసన్నలో పాగుతూ కత్తి సుత్తి కంకి గోడలు పట్టుకున్నాను, అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ని అన్న అప్పటి నుంచే అని చెప్పి మాట్లాడావు. సిపిఎం రామకృష్ణ నాకు బాగా అభిమానం అన్నావు. సిపిఎం పార్టీ రామకృష్ణ అంటే బాగా అభిమానం అన్నావు. నేను సిపిఐ అంటున్నానండి, ఆయన అన్నాడు. మీరు కావాలంటే ఆ వీడియోలు చూసుకోండి ఒకసారి. సిపిఎం పార్టీ రామకృష్ణ అంటే నాకు బాగా తెలుసు, బాగా గౌరవం ఆయన అంటే అన్నాడు. సాధారణంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి దగ్గరికి వెళ్ళరు అసలు. కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో మీరు ఏ నాయకుడైనా చూసుకోండి, ఎవరికన్నా అవసరం ఉంటే వాళ్ళు ఏమైనా పేదోడికి గుడిసెలు కావాలంటే ముఖ్యమంత్రిని ఎవరన్నా కలిసి ఉంటారేమో తప్పితే, రాజకీయ అవసరాల కోసం ఏ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ కానీ ఎవడో కూడా ఇంకొక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడింది ఎవడో లేడు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సిపిఐ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికి ఆయన పిలవని కూడా పిలిచింది లేదు. ఆయన టీవీలో అన్నాడు సిపిఎం పార్టీ నా రామకృష్ణ గారు నాకు తెలుసు గౌరవం బాగా అంటే. సిపిఐ సిపిఎం ఇద్దరు కలిసి పోటీ పడి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు. వాళ్ళేమైపోయారు, వీళ్ళేమైపోయారు. మళ్ళీ ఏమన్నాడు ఇప్పుడు ఆయన బీజేపీ సంకలం ఉంటా చంద్రబాబు కన్ను కొడతాడు. మళ్ళీ ఓ పక్కేమో ప్రేమ వ్యవహారం కాపురమేమో బీజేపీతో చేస్తాడు, కిటికీ తీసి చంద్రబాబు కన్ను కొడతాడు. ఏమన్నాడు ఇక్కడ తాడేపల్లి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి అంటే కొత్తగా సూత్రం ఎప్పటికప్పుడు భాష్యం చెబుతుంటాడు. మరి మొన్న చంద్రబాబు వ్యతిరేకంగా ఓటు ప్రభుత్వం బూతులు తిట్టావు, చంద్రబాబుని తిట్టావు, కొడుకుని తిట్టావు, అవినీతి పరులు అన్నావు, దోషేస్తున్నారన్నావు. మరి వాళ్ళ వ్యతిరేక ఓటు చేల్చకూడదని చెప్పని ఆ రోజు తెలీదా? ఆ రోజేమో చంద్రబాబు వ్యతిరేక ఓటు అంతా చీలిపోవాలి, ఇవాళేమో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు చీలకూడదు. మానసిక అత్యాచారం చేసేటువంటి పేటెంటు హక్కులు రాజ్యాంగం ఆయన ఒక్కడికే ఇచ్చిన హక్కు అని చెప్పని విజయ్ గారు అనుకుంటున్నారు. అరే మానసిక అత్యాచారం మ్యూచువల్ సార్, అది నువ్వు చేసినప్పుడు ఊరుకుంటారేంటి? ఆయన స్పెషలిస్ట్ ఏంటి మానసిక అత్యాచారం చేయడంలో? మీరు లెక్కబెట్టి చంద్రబాబును మొయటం చంద్రబాబు భయం చేయటం ఎప్పుడైనా అదే ఆయన చెప్పింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడండి, 100 కోట్ల సంవత్సరానికి 100 కోట్ల డబ్బుని నేను వదులుకుని ఆదాయాన్ని వదులుకుని మీకోసం నా జీవితాన్ని మీకు అర్పించి నేను వచ్చానని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, ఓ జగన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి నువ్వు బాగా పరిపాలించు, నేను సినిమాలు చేసుకుంటాన్నాడు. సినిమాలు చేసుకుంటున్నావు కదా, దేనికి నిలకడుందన్న? దేనికి నిలకడలేదు కదా. అంటే ఆయన చెప్పే మాటకి ఏది కూడా అసంబద్ధంగా మాట్లాడతాడు, క్రెడిబిలిటీ లేదా ఏమండి?